నీ భక్తుడు చెడడు అని చెప్పి నీవు చేయాలి ప్రతిజ్ఞ, నా భక్తుడు చెడడు అని చెప్పి నీవు చేయాలి. అంతేగాని నేను చేస్తే లాభం, నీ భక్తుడు చెడడని నేను చేస్తే లాభం స్వామి, నీవే చేయాలి. ఎందువల్ల అంటే నా ప్రతిజ్ఞలో విలువ లేదు, నా ప్రతిజ్ఞలో విలువ లేదు. ఎందువల్ల నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి, సర్వతంత్ర స్వతంత్రుణ్ణి నేను, నన్ను ఏది పట్టుకోదు. ఈ ప్రతిజ్ఞలు పట్టుకోవు, ఏది పట్టుకోవు. ఎందువల్ల అంటే నాకు పైన ఎవడు లేడుగా, నాకు పైన ఎవడు లేడు. నీవు ఈ పని చేసావేమి అని అడిగేవాడు ఎవడు లేడు. ఆ కారణం చేత నేను చేసిన ప్రతిజ్ఞ ఉన్నది దానికి విలువ లేదు, పాటించవచ్చు పాటించకపోవచ్చు. పరీక్షన్ మహారాజు పుట్టేటప్పుడు, పరీక్షిత్తు పుట్టేటప్పుడు పాండవులు ఎవరు లేరు, పాండవులు ఎవరు లేరు. హిమాలయానికి పోయారు వాళ్ళంతా ధనం తేవడానికి. మురుగన్ మహారాజు యజ్ఞం చేసి ఆ యజ్ఞం ముందు అన్ని బంగారు ఉపకరణములు చేశాయట. ఆ శృక్కులు శ్రవములు ఆ హోమకుండమునందు ఆ వేసేటటువంటి యొక్క ద్రవ్యములకు అన్ని సమస్తమైనటువంటి వస్తువులన్నీ కూడా వంట సామాగ్రి మొత్తం అంతా బంగారుమయం. రెండవ లోహాన్ని పెట్టరా అట్లా చేయించాడు. చేసి యజ్ఞాంతమునందు ఎంత దానం ఇచ్చేశాడు ఆ మొత్తం అంతా ఆ బంగారం అంతా దానం ఇస్తే అది మొయ్యలేక వాళ్ళంతా ఎంతని మోచేస్తారు, మొయ్యలేక వాళ్ళకి కావలసినంత వరకు తీసుకొని మిగిలిందంత ఆ హిమాలయం మీద ఒక తోట పడేశారు. బుట్ట కూర్చుపెట్టారు, పెట్టి ఇది ఎవరికి అవసరమైతే వాళ్ళు ఇస్తుపోవచ్చును అని చెప్పి వెళ్ళిపోయారు వాడు. అక్కడ ఉన్నది కావలసినంత ద్రవ్యము అని చెప్పి చెప్తే అక్కడ పోయారు తేవటానికి, అష్టమేధ యాగం చేయటానికి. అది తేవటానికి అయిపోయారు పాండవులు. అట్టి సమయంలో ద్రౌణి యొక్క అశ్వత్థామ యొక్క బాణాగ్యం ఉన్నది, దాని చేత వారి భార్యల యొక్క గర్భములన్నీ దూసుకుపోయి వాడు వేశాడుగా. ఇది బ్రహ్మశివ నామకాస్త్రాన్ని ప్రయోగించాడు వాడు, ప్రయోగిస్తే అర్జునుడు ప్రయోగించాడు. యుద్ధం అయిపోయిన తరువాత రెండు అస్తములు కలిస్తే జగత్సంహారం అయిపోతుంది, జగత్సంహారం అయిపోతుంది. రెండు కలిసినవి అంటే మూడు లోకములు భస్మం అయిపోతాయి ఒక కాండలో. అందువలన చూస్తూ ఉన్నాడు యాసుడు వారు, అరే రెండు ఇవతల అర్జునుడు వదిలాడు, అవతల వాడు వదిలాడు, రెండు కలిసేటట్టుగా ఉన్నాయి అని చెప్పి చూస్తూ ఉన్నాయట. అట్టు సమయంలో ఆ నారదులు వారు గబాలను దిగాడు, ఆ రెండు అస్తముల మధ్యలోకి దిగాడు. దిగితే ఆ వ్యాసుడు వారు కూడా అప్పుడు వెళ్ళి అందులో ఆయన ప్రక్కన చేరాడు. ఇక రాల అస్తములు నిలబడిపోయింది అవతల, అది అవతలే మండుతుంది, ఇది యువతలే మండుతుంది. మహర్షులు ఉండిపోయారు మధ్యలో, ఇక రావటానికి వీలు పడలా. నారదుడు వ్యాసుడు ఇద్దరున్నారు, మరి వాళ్ళని కూడా తగలబెట్టే కానీ రెండు కలుసుకోవడానికి వీళ్ళేది, మరి తగలబెట్టలేవుగా వారికి. ఆ కారణం చేత ఆగిపోయినాయి. ఆగిపోతే అప్పుడు ఆ నారదుడు వ్యాసుడు వారు, అర్జున ఏ లోకాలు ఉండటం నీకేమి ఇష్టం లేదటయ్యా, లోకంలో ఈ ప్రాణిపోటంతా కూడా బ్రతికి ఉండటం నీకు ఇష్టం లేదా స్వామి, ఏం చేయమంటారు మరి. అవతల ఆయన ప్రయోగించాడు అశ్వత్థామ, మా ప్రాణ రక్షణ కొరకై నేను ప్రయోగించా, మరి నేను ఇంకో దాని చేత రక్షించుకోవడానికి వీల్లేదు, అందువలన నేను ప్రయోగించు. అయితే ఉపసంహరించు, రెండు కలిసిని అంటే లోకము లేవచ్చు నాశనం చేసిపోతాయి, ఉపసంహరించేవయ్యా. మరి అదో దాని సంగతి తర్వాత మాట్లాడదాంగా, ముందు నీ బాణాన్ని నువ్వు ఉపసంహరించు అంటే ఆ ఉపసంహరించేసాయట. ఉపసంహరించే వరకు క్రమంగా దిగిపోయింది, ఏమి లేదు, మాయమైపోయింది. అశ్వత్థామను చూచారు, రే నీ బాణాన్ని నువ్వు ఉపసంహరించు, నా వల్ల కాదు, నాకు లేదా శక్తి, ప్రయోగించే వరకే ఇచ్చాడు,
ఉపసంహరించే శక్తి నాకు వీలేదు మా తండ్రి. మరి ఇప్పుడు ఏం కావాలి, ఏం కావాలి ఉంది? పాండవుల మీద పెట్టుకోవాలి, పాండవుల మీద పెట్టుకోవాలి. అస్త్ర విద్య సడిసన్న పాండు పుట్టులని అర్థం ఏమి చేయగలదు? ఏమిటా పాండవుల మీదకి వెళ్ళేది? ఆ బ్రహ్మశిలో నామకాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు, ఉపసంహరించమంటే ఉపసంహరించేశాడు. నీ అస్త్రం నువ్వు మారుగా ప్రయోగించాడు, తగ్గించమంటే తగ్గించాడు. అలా అస్త్ర విద్యలో సరి సన్నత సన్నటువంటి యొక్క పాండవులు నారే నీ అస్త్రం చనిపోతారా? ఎక్కడికి రాపోయేది? ఎందుకు పోతారు వాళ్ళు? వాళ్ళ దగ్గర పొదును ఉంటే, శక్తి ఉంటే వాళ్ళు ఎందుకు పోతారు? పోయే పని ఏమిటి? మరి ఏంటి ఏమిటి? ఉపసంహరించరా? నా వల్ల కాదని చెబుతున్నాగా. ప్రయోగించడం వరకే చేతనకుడు, కానీ దాన్ని ఉపసంహరించడం నాకు చేత కాదు. అంటే మరి ఏమి చేయాలి? మరి ఏం చేస్తావు? పాండవుల మీద ప్రయోగించడానిక వీల్లేదు. అంటే పాండవుల యొక్క రాగపాత్ర గర్భములనయ్యే వాటి మీద వదులుతానన్నా. ఈ పాండుపుత్రుల యొక్క వారి వంశస్థులైనటువంటి కొడుకులు, కోడళ్ళు, కోడళ్ళు, భార్యలు, ఇలాంటి వారు గర్భవతులుగా ఉన్నారే, ఆ గర్భముల మీద వదులుతానన్నాడు. దాని మీద వదలమంటే వదులుతా. అంటే ఇంకా అంతకంటే మార్గం లేదట. ప్రయోగించొచ్చాడు కాబట్టి, ప్రయోగించిన తరువాత ఇక మరి ఎటో ఒకటి వెళ్ళిపోవాలని, లేకపోతే జగత్ సంహారం అయిపోతుంది. అంటే ఆ శ్రీకృష్ణ స్వామి వారు ఉండి, రే ఆ ఉత్తరా గర్భం ఉన్నది, అది ఒకటి వదిలేయి, మిగిలిన గర్భముల మీద ప్రయోగించు. మిగిలిన గర్భములన్నీ కూడా వాటి మీద ప్రయోగించు. అది ఒకటి పాండవులకు వంశాంకురంగా నిలబదలుచుకున్నాను కనుక నేను, అది ఒకటి వదిలేసి మిగిలినటువంటి యొక్క గర్భముల మీద వదలవలసింది అని చెప్పాడు. చెబితే మహర్షులు కూడా అలాగే చెప్పారు. నారదుడు వ్యాసులు వారు సరే లేమ్మని అందరికీ వదిలేడు, వాడు మినహాయించలా వదిలేశాడు. ఒక్కసారి దూసుకు పడిపోయి నీ పిండములన్నీ అస్తాన్ని ప్రయోగించి వదిలే వరకు ఒక్కసారిగా దూసి పడిపోయింది. కానీ చూస్తూ ఉన్నట్టు వాడు జగదీశ్వరుడు, వాడికి తెలియదు ఏమన్నది, తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ ఉత్తర గర్భస్థమైన పిండమును మాత్రం అడ్డు పెట్టాయట. వీడు ప్రయోగించినప్పటికీ దూసుకు కింద పడలా. అది కల్పిస్తూనే ఉన్నది ఆయనకి వీడు చేసిన పని. పోయింది అస్త్రం, ఏమో పోయింది. పోయిన తర్వాత బా శిశుఘాతుకుడవు నీవు, మహాపాతకుడవు, గర్భస్థములైనటువంటి యొక్క పిండములన్నింటినీ కూడా నశింపు చేసినటువంటి మహాపాతకుడు, క్షోణహత్య చేసినటువంటి వాడవు నీవు, కనుక నీవు 3000 సంవత్సరములు కుష్ఠరోగ పీడితుడు అయిపోవలసింది అని చెప్పి శాపం ఇచ్చారు. కుష్ఠరోగ పీడితుడు అయిపోవలసింది అని చెప్పి నేను వద్దురా, దానికి వద్దు అని చెప్పి చెప్పినప్పటికీ నీ సరేనమ్మని చెప్పి అంటూ ఆ ఉత్తరాగర్భానికి కూడా వదిలేశావు నీవు. కానీ నా శక్తి చేత వాడిని రక్షించి నీవు చూస్తూ ఉండగా రాజ్య పరిపాలన చేయిస్తాను సుమా, వాడి చేత రాజ్య పరిపాలన చేయిస్తాను నేను, నీవు చూస్తావురా. అందుకే గౌణి పాన జ్వాల దాకిన యుత్తరా గర్భస్థ పేడమే గతిని బ్రతికే. కాసుల పురుషోత్తం గారు నాడు బొలు సాకులు భుజించు పాండవుల డబిలో ఉన్న తిథులగా అన్నమే గతిను సంగిరి. బొలు సాకులు భుజించు పాండవులు అడవిలో అతిథులకి అన్నమే గతిన సంగిరి. వాళ్ళకి లేదు ఆ బొలు సాకులు కావాల్సింది. అలాంటి వాళ్ళు 10,000 మంది బ్రాహ్మణులు వెంట ఉన్నారు. వాళ్ళకి అందరికీ ఎలా పెట్టగలిగారు వారు?
కురువరాకరిసి తాంబరయైన ద్రౌపది కాంతాభిమానమే కరణి నిలిచెయ్యే కురువరాకరిసి తాంబరయైన ద్రౌపది దుశ్శాసనుడు పట్టుకు లాగాడు చీరలు ఒలవాలని కదా వాడు ప్రయత్నం చేసింది అయితే ద్రౌపది కాంతాభిమానమే కరణి నిలిచెయ్యే ఆమె కాంతాభిమానం ఉన్నది ఆ అభిమానం ఎలా నిలిచింది ఈ దయవల్లే లేకపోతే పాండవులు అతి నిలిపి పెట్టలేరు ఆ ద్రౌపది యొక్క అభిమానాన్ని కాపాడుకోగలిగేది కాదు అర్జునార్థము కర్ణుడు అమర దాచిన శక్తి కథన రంగముననే కరణి మరచేయే అర్జునార్థము అర్జునుని మీద ప్రయోగించాలని కదా వాడు శక్తి బాణాన్ని తీసుకున్నది కర్ణుడు కథన రంగముననే కరణి మరచే రోజు మర్చిపోవడం ఏంటవాడు ఏది అర్జునుని మీద ప్రయోగించవలసిందని చెప్పి వీళ్ళంతా చెప్పేది ఈ కౌరవులంతా కూడా ఏమయ్యా ఆ శక్తి బాణం ఉన్నది కదా దేవేంద్రుడు ఇచ్చినటువంటి బాణం దాన్ని ప్రయోగించరాదా అర్జునుని మీద అర్జునుడు అక్కడ పోతే పాండవులు ఏమీ చేయలేరు మనం అంతా పోవచ్చు వాళ్ళు కనుక అర్జునుని మీద ప్రయోగించరాదా అంటే తప్పకుండా ప్రయోగిస్తానయ్యా రేపు రేపు తప్పకుండా ప్రయోగిస్తా అర్జునుని మీద లేకపోతే ఆ శ్రీకృష్ణ స్వామి మీద ఇద్దరిలో ఎవరిని ఎవరి మీద ఒకరి మీద ప్రయోగిస్తా నేను అది మరుపు వస్తూ ఉన్నది ఏ రోజుకు ఆ రోజు ఇలా చెప్పేవాడట వీళ్ళంతా చెప్పేది ప్రొద్దున్నే యుద్ధానికి బయలుదేరి పోయేటప్పుడు మాత్రం ఒక్కరికి గుర్తులే ఆ బాణం తీసుకొని అందులో పెట్టుకుందాము అంటే ఎవరికి గుర్తులేదు వీళ్ళకి గుర్తులేదు కర్ణుడికి గుర్తులేదు ఇలా పోయిందట ఏ రోజుగా మళ్ళీ ఎప్పుడో ఆవిడ గుర్తు సాయంకాలం శిబిరములకు వచ్చిన తరువాత గుర్తు అదే ఏమయ్యా ఇంత చెప్పి మరి దాంతో ఇద్దరిలో ఎవరినో ఒకరిని వేస్తానని చెప్పి చెప్పావు కదా మరి ఏ ఎందుకని గుర్తులేదయ్యా మరి మీరైనా గుర్తు చేయకపోతుంది సరే ఇంత లాభం లేదని ఆ ఒక రోజున ఆవిడే అసాయంకాలం పూట పెట్టాక వరలో ఇక గుర్తుండదు మనకు వరలో పెట్టేశాం పెట్టేస్తే ఘటోత్కచుని పంపించేది పెట్టారు దాన్ని ఘటోత్కచుని మీదుగా వెళ్ళిపోయింది వాడి యొక్క శక్తి బాణం కర్ణుని యొక్క శక్తి బాణం అదే చెబుతూ ఉన్నాడు ఆయన అర్జునార్థము కర్ణు డమర దాచిన శక్తి కథన రంగమునే కరణి మరచే అర్జునుని కొరకు ఈ దాచినటువంటి యొక్క శక్తి బాణం ఉన్నది ఎట్లా మర్చిపోయాడు వాడు కర్ణుడు గౌని బాణజ్వాల దాగిన యుద్ధపిండమే గతిని బ్రతికే ఆ గౌని బాణజ్వాలం అన్నది ఆ బ్రహ్మశిలో నామకాస్త్రం దాని యొక్క జ్వాలలు తగిలి అగర్భానికి అయినప్పటికీ చెప్పు చదర్ల అలాగే ఉండిపోయింది ఆ చక్రాయుధాన్ని అడ్డువేశారట అయినప్పటికీ ఆ సెగ సోకిందట ఆ బాణం యొక్క సెగ సోకి ఆ పుట్టేటప్పుడు ప్రాణగీయుడై ప్రాణము లేవు ఒట్టి పిండం మాత్రం ఉన్నది అంతే కింద పడిపోలేదు ఉన్నది గర్భంలో ఆ పాండవులు ఎవరు లేరట ఆ శ్రీకృష్ణ స్వామి వారు ఏదో పని ఉన్నట్టుగా వచ్చారట అక్కడ సహస్యపురానికి ఆకస్మికంగా రావటమే ఎలా ఉన్నది ఎప్పుడు స్థితి పాండవులు ఎవరు లేరు ఆ ఉత్తర ఆ గర్భం ఉన్నదే ఒక్కటే ఉన్నది మిగిలినవన్నీ అప్పుడే పోయి ఆ వాడు ప్రయోగించినప్పుడే గర్భములన్నీ ఇక ఒక్కటే ఆధారం ఈ పిండం ఒక్కటి ఉన్నది వంశానికి అని కనిపెట్టుకుని ఉన్నారంతా ఆమె ఎప్పుడు ప్రసవించినా అని ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉన్నారు అట్టి సమయంలో ప్రసవిస్తూ ఉన్నదట ప్రసవిస్తూ ఉంటే జేరారంతా జేరి చుట్టూ కూడా చూస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే చచ్చి పడింది పిండం భూమి మీద ప్రాణము లేవు ప్రాణములు లేకుండా పడి ఉంది ఒక్కసారి గల్లుమని ఏడ్చారు అంతఃపుర స్త్రీ జనం అంతా దాని మీద ఒక్కదాని మీదే బా వాళ్ళు ప్రాణములు నిలుపుకొని ఉన్నారు వంశాంతరం అది కూడా చచ్చిపడింది అని చెప్పి గల్లుమని ఒక్కసారి ఏడ్చేసింది అంతఃపురం అంతా కూడా ఆ జనం అంతా కూడా ఏడుస్తూ ఉండగా సమయం ముందు వచ్చాట సర్వేశ్వరుడు సరిగ్గా ఏమిటి 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 ఏడుస్తున్నారు ఏమిటి అంటూ వచ్చాయట అంటే చెప్పారు స్వామి దీన్ని ఒక్కదానికి ఒక్కటే ఉన్నది ఇదే ఈ యొక్క ఆ పిల్లవాడైనా ఉంటాడు వంశానికి అని అంటే
చచ్చిపడ్డాడు. అందువలన దేవుడితో ఎంత ప్రజనమంతా అంటే ఆ సుభద్ర ఉన్నదే ఆమె ఆ చచ్చినటువంటి యొక్క ఆ పిల్లవాణ్ణి పట్టుకున్నదట. పట్టుకొని ఆ స్వామి సన్నిధానానికి తీసుకొని వచ్చి, రే నాయన మీ తాతగారు వస్తూ ఉన్నాడురా, వారిని చూస్తే ఇందాది దేవతలు సమస్తమైనటువంటి యొక్క మహర్షులు అందరూ కూడా ఎదురుపోయి పాదముల మీద పడి నమస్కరిస్తూ ఉంటారు. బ్రహ్మాది దేవతలంతా నమస్కరిస్తూ ఉంటారు. అట్టి యొక్క సర్వేశ్వరుడు, సాక్షాత్ సర్వేశ్వరుడు నీ యొక్క తాత, అటువంటి యొక్క తాతగారు వస్తూ ఉంటే నమస్కరించవలసిన పని లేదు మీకు. నమస్కరించవద్దట్రా, నమస్కరించకుండా ఇలా ప్రాణహీనంగా ఉంటే ఏమిటి ప్రయోజనము అని చెప్పి పాదములు మీద పడవైచి ఆ పటాగ్రం ఉన్నది పైట వచ్చి భూమి వచ్చిందట. ఆడవద్దు, ఆగవలసి అంటే ఏడుచుకునే ఉన్నారట. అంత ఎవరు ఏడవద్దమ్మా, ఏడవద్దని చెప్పా కదా, ఏడవ చేసేది ఏమన్నది మరి ఏంటండి అందరూ కాదు కదా. ఏడవద్దు ఎవరు కూడా, ఏ ఏడవకుండా ఆగేదేరా అంటే ఎవరైనా ఏ బ్రతికిస్తా అప్పుడు పిల్లవాడిని నేను బ్రతికిస్తాను, బ్రతికిస్తా కానీ ఎవరు ఎవరు ఏడవకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరన్నా ఏడిస్తే మాత్రం పిల్లవాడు బ్రతకడు. వాళ్ళని ఆపాలంటే ఇంకా మార్గం లేదు. ఆడవాళ్ళని ఏడ్చేటప్పుడు వాళ్ళని చెప్పిన వినరుగా. అందువల్ల వాళ్ళకి మందు వేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఏడ్చారు అంటే మాత్రం పిల్లవాడు బ్రతకడు, ఏడవకుండా ఉంటే బ్రతికిస్తారు. ఎక్కడ వాళ్ళు అక్కడ గుర్తుపడిపోయి మరి ఏడిస్తే బ్రతకడగా, బ్రతకడంగా కావాల్సింది. ఆగిపోయారట, నిశ్శబ్దమైపోయింది. అంటే అప్పుడు ప్రసింగి చేస్తూ ఉన్నాయట, యది మే బ్రహ్మచర్యం సాధు సత్యం చ మైతిష్టతి అవ్యాగతం మమైశ్వర్యం యది జీవతు బాలకః. ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాయట, యది మే బ్రహ్మచర్యం సాధు, నేను ఆజన్మ బ్రహ్మచారినైనట్లయితే, ఆజన్మ బ్రహ్మచారినైనట్లయితే అన్నాడు. ఆజన్మ బ్రహ్మచర్యం ఎక్కడ, ఏది 8 సంవత్సరముల వయసు దగ్గర నుండి లక్షల కొలది గోపకన్యలు, తరువాత 16,108 మంది భార్యలు, వారి సంతానాన్ని లెక్క వేయలేక వారి సంతానములకు తరువు చెప్పే పంతులను లెక్క వేశారు, పంతులను లెక్క వేశారు 72 కోట్లట. వారిని లెక్క వేయలేక పిల్ల చెరకు ఈడిన కైవడి అన్నాడు. పిల్ల చెరకు ఈడిని మాదిరిగా ఉన్నది సుమా ఆ యొక్క కంసారు యొక్క సంసారం. ఆ కంసారు యొక్క సంసారం అలా ఉన్నదట. అంతమందిట ఆ కొడుకులు, కొడుకుల కొడుకులు, మనవలు, ముని మనవలు, ఈ రకం మొత్తం అంతా కూడా ఎంతమందో ఇంతమంది అని చెప్పి లెక్క వేయడానికి సాధ్యపడంతమంది ఉన్నారు. అయితే యది మే బ్రహ్మచర్యం సాధు అంటున్నాయట, నేను ఆజన్మ బ్రహ్మచారినైనట్లయితే బ్రతకాలి పిల్లవాడు అంటున్నాడు. అంటే అనుకుంటారట, ఎక్కడ బ్రహ్మచర్యం రా దీనికి, అందరికీ తెలిసే ఉంది కదా, అంతు లేదు సంతానం, భార్యలకు అంతు లేని, నేను ఆజన్మ బ్రహ్మచారిని అంటాడు బ్రతకడానికనే పిల్లవాడు అనుకుంటారట ఈ జాతి వీళ్ళంతా ఆడవాళ్ళంతా. సత్యం చ మైతిష్టతి, సత్యము నాయండి నెలకొని ఉన్నట్లయితే, సత్యమున్నది దానికి దిక్కు లేక నాయండి పడి ఉన్నట్లయితే. సత్యం అంటే ఏమిటో అసలు ఎరగని ఎరగడాయి, ఎప్పటికప్పుడు తిరగే చూపటమే అంతా.
అన్ని ఎన్ని అబద్ధాలు ఆయన ఆడిన అబద్ధాలకు అంతు లేదు. అబద్ధాలకు ఆచార్యులు అని పిలిచారు ఆయన. అబద్ధాలకు ఆచార్యులట, అబద్ధాలకు ఆచార్యుడే. తర్వాత ఎన్ని అబద్ధములు ఆడాడు అంతు లేదు. ఎన్నడూ అబద్ధం ఆడినటువంటి అరుగునటువంటి సంపరాజుని మేడ పట్టి అంగదీసి ఆడించాడట. అబద్ధం పొచ్చి పెట్టి ఆడించాయట. స్వామి అసత్య దోషం నాకు అసత్య దోషం వస్తుంది కాబోలే అంటే అసత్యమై సుబ్బారావయ్యా తమరి అందరూ రాస్తారా ఇటు చేతిలో రాస్తారా? అదేం కుదరదు, ఆడవలసింది. అశ్వత్థామ హత, అశ్వత్థామ తచ్చాడని చెప్పవయ్యా. నువ్వు చెప్తే కానీ చావడు వాడు ద్రోణుడు అట్టచ్చే కానీ విజయం రాదు మనకు అంటే స్వామి ఎలాగూ అబద్ధం ఆడి అంటాడు. అబద్ధం ఆడకపోతే మరి అందరూ వస్తారట వాళ్ళ చేతిలో అంటే ఆ భీముడు నాకంటే ఇదే ఆయన చెప్పకపోతే నే చెబుతా నే చెబుతా అని ఆ ద్రోణుడు మంచి తీవ్రంగా చేస్తూ నాకు యుద్ధం చేసే సమయంలో ఏమంటో గురువు గారు భలే యుద్ధం చేస్తున్నావు కానీ నీ కొడుకు అశ్వత్థామ తచ్చాడు సుమా అన్నాడు, యుద్ధరంగంలో తచ్చాడు అన్నాడు. అనేవరకు చల్లు మనదట గుండె కొడుకు తచ్చాడు అనే వరకు అని నమ్మకం లేదు. భీముడు చెప్పింది అంటే నమ్మకం లేదు. ధర్మరాజును అడిగాయట, ఏమయ్యా ధర్మనందన అశ్వత్థామ తెచ్చాడని చెప్పి చెబుతూ ఉన్నాడు భీముడు, నిజంగా తచ్చాడా? వెనకే ఉన్నాయట శ్రీకృష్ణ స్వామి, తచ్చాడు అనవయ్య బాబు, లేకపోతే వాడు చావడం, వాడు చావాలే మరి ఎట్లా అను అని వెనక్కి తోశాయట. తోస్తే ప్రాణం మీదికి వచ్చి తప్పక జగదీశ్వరుడు వాడు చెబుతూ ఉంటే తప్పించుకునేది ఎట్లా? ఇతరులు అయితే దోషపాలించేవాడు, జగదీశ్వరుడు వాడు దగ్గరుండి తొక్కి పెట్టి ఆడిస్తున్నాయట. తచ్చాడు అని కుంజరహ అన్నాడు మెల్లగా. అశ్వత్థామని ఏనుగు తెచ్చింది అంతేగాని అశ్వత్థామ కావలేదు అని మెల్లగా కుంజరహ అన్నాడట. ఏది అబద్ధానికి భయపడి అబద్ధ దోషం వస్తుందని కుంజరహ అన్నాడట. అదే వరకల్లా పట్టేశాయట పాంచజన్యాన్ని హోరుమని ఘోరభోంత ఆడవని నిండిపోయేటట్టుగా. ఇది వినిపించరాక ఎవరికి ఈ కుంజల శబ్దం ఎవరికి వినిపించరా? వినిపించకుండా పట్టేశాయట. అంతటితో వాడు అత్త సన్యాసం చేసి కూర్చుంటే ప్రాణములు వదిలేశాడు అనుకోండి. తాను ఆడిన అబద్ధములే కాక ఎప్పుడు అబద్ధం అంటే ఎరుగుని ధమ్మరాజు చేత కూడా తొక్కి పెట్టి ఆడించాడు దగ్గర. ఎందుకుదా అబద్ధం ఆడపోతే చావడా ద్రోణుడు అంటే చస్తాడు. కానీ ఆ సర్వేశ్వరుడు జగదీశ్వరుడు నాడే వాడి స్వరూపమే ధర్మం, వాడి స్వరూపమే సత్యం. అంతకు మించినటువంటి సత్యం లేదు ఎక్కడ వచ్చింది ఇంకా? ఆ విషయాన్ని తెలియవరచగలందులకే ఆడిచ్చు నాట నీ వందా సత్యం ఏంటా? సత్యమేంటి? నా యొక్క స్వరూపమే సత్యము, నేను చెప్పిందే సత్యం అని తెలపగలందులకై దగ్గరుండి ఆడించాయట. కనుక సత్యంజమై తిష్టది అన్నాడ. సత్యము నాయంది పడి ఉన్నట్లయితే ఇది వచ్చింది, ఇది వచ్చిదే ఇన్ని అబద్ధాలు ఆడాడు అంతులేదే ఈయన ఎప్పటికప్పుడు తల్లకిందులు చేసేటప్పుడే కదా. తరువాత అవ్యాగతం మమైశ్వర్యం, నా యొక్క ఈశ్వరత్వం అన్నది ప్రభుత్వం అవ్యాహతం తిరుగులేని అయినట్లయితే, ఈ జగత్తు మీద నా ప్రభుత్వం తిరుగులేనిది అయినట్లయితే దానికి అడ్డనేది లేకపోతే అసలు ప్రభుత్వమే లేదు ఆయన. ఎందువల్ల ఎదుగు విషత్తులకు అందరికీ కూడా శాపం ఇచ్చాడు వాడు ఏయాచి, వాడు ఉసత్తాన్ని తీసుకోలేదని ఆ క్రోధం చేత మీకు రాజ్యార్హత లేకుండా పోతుందా అని చెప్పి శాపం ఇచ్చాడు. సింహాసనం మీద ఎక్కడానికి వీల్లేదు ఆ ఉషత్తులు. ఆ కారణం చేత అందులోనే ఆ ఉషత్తుల్లోనే పుట్టాడు ఈయన ఆ శ్రీకృష్ణ స్వామి వారు. అందువలన ఉగ్రసేనుని రాజుగా పెట్టి ఆయన ఎక్కించాడు. దాని మీద సింహాసనం మీద తాను ఎంతగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. అధికారమే లేదు అసలు, ప్రభుత్వాధికారమే లేదు. కానీ అవ్యాహతం మమైశ్వర్యం అంటున్నాయట. మా ప్రభుత్వానికి తిరుగు లేకపోతే ఇది జీవత బాలక పిలవాళ్ళు వస్తారు. పస్పరీజ పుండరీక అక్షహ ఆపాయతల మస్తకం అని ఆ యొక్క అనేక విధములైనటువంటి యొక్క దివ్య రేఖలు ఉన్నాయే, ఏది నాగేళ్ళ వంటి రేఖలు, తామరుల వంటి రేఖలు, కురిశముల వంటి రేఖలు, అంకుశముల వంటి రేఖలు, పద్మముల వంటి రేఖలు అచ్చుబడ్డట్టుగా ఉన్నాయట. పాదమునందు అచ్చు వేసినట్టుగా ఉన్నాయట.
అటువంటి యొక్క పాదం చేత పస్పరిశ పుండరీకాక్ష ఆపాద తల మస్తకం ఒక్కసారి ఆ పిల్లవాడి యొక్క ఆ శరీరానికి తాకించి తన యొక్క కాలునది అలా తుడిచి వదిలిపెట్టాయట. కాలుతో తుడిచి వదిలిపెట్టిచ్చారట. చావు 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 ముందు లేచాడు పిల్లవాడు. బతికాడు, బతికి లేచి ఏడుస్తున్నాడు. ఆనంద పరవశుడైపోయాడు. మరి ఇందులో ఏది సత్యం? ఇందులో ఏది సత్యం? చెప్పింది సత్యం, ఇంకా వేరేంకేమి లేదు. అయితే మరి ఇదంతా వచ్చిదా? ఇదంతా వచ్చిదా అంటే ఒత్తిడి గారు కనపడుతుందిగా. పిల్లలంతా కనిపిస్తున్నారు, భార్యలు కనిపిస్తున్నారు, అంతా కనిపిస్తున్నారు. అయితే ఏమిటా అంటే వాడి యొక్క స్వరూపమే ధర్మం, ఇంకా వేరుగా ఏమీ లేదు. వాడు ఏదంటేదే అంతే, అంత తప్ప ఇంకా మించి ఏమీ లేదు. అవన్నీ ఎవరికయ్యా? ఈ సత్యములు ఇవన్నీ కూడా మనకు వాటింతవలసినటువంటివి. అంటే వాడికి ఏంటి? వాడు లోకాతీతుడైనటువంటి సర్వాధికారి వాడు. వాడిని ఏం చేయగలవు ఇవి? వాడి క్రింద ఉన్నటువంటి వాడి యొక్క ఆజ్ఞావిధులు ఇవన్నీ కూడా వాడిని ఏమి చేయగలవు? కనుక నా యొక్క ప్రతిజ్ఞలు ఏ నమ్మరయ్యా? లోకంలో నా ప్రతిజ్ఞలు ఎవరు నమ్మరు. ఎందువల్ల అంటే అవసరమైతే తీసిపారేస్తా ప్రతిజ్ఞని, అవసరమైతే ఉదేశించుకుంటా. కనుక నా ప్రతిజ్ఞ నమ్మరు. అందువల్ల నీవు చేయి ప్రతిజ్ఞ, నీవు చేయవయ్యా. ప్రతిజానీహి నా భక్తుడు చెడడు అని చెప్పి నీవు చేయబోయే అర్జున. అయితే స్వామి, మరి నీ భక్తుడు చెడని నేను చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం? నమ్మకం ఏమిటి లోకానికి? అది నాది కాదా ఆ హక్కు? నీ హక్కుని నేను చేస్తే ఏమిటి ప్రయోజనం? అంటే ప్రయోజనం ఉంది, నేను చేయిస్తున్నాగా నీ చేత. నీ చేత నేను చేయిస్తున్నా. ప్రతిజ్ఞ తప్పితే నీకు మహాపాతకం పాతకం వచ్చి చుట్టేస్తుంది. ఈ ప్రతిజ్ఞ చెడింది అంటే పాతకం నిన్ను పట్టుకుంటుంది. కనుక నేను దగ్గర నుండి చేయించి నిన్ను పాతకం చేత చుట్ట వేయించడం అనేది అది తప్పు కాదు. మరి అందువల్ల నేను ఇక అది అలా కలగనీయను. ఆ కారణం చేత ప్రతిజాని అనట నువ్వు ప్రతిజ్ఞ చేయబోయా అర్జున. నమే భక్త ప్రణశది నా భక్తుడైన వాడు నశించడు అని చెప్పి ప్రతిజ్ఞ చేయబోయా అర్జున. మాహి పాపయో నయోత్రి పరాంగతి. మాహి పాథవ్య పాశ్రిత్య ఏ పిశు పాపయో నయకా. నన్ను ఆశ్రయించి, ఆశ్రయించిన తరువాత ఏ పిశు పాపయోనయ, వాటి ఎటువంటి యొక్క పాతకులైనా సరే, పాపయోనులైనా సరే, స్త్రీలైనా సరే, వైశ్య వైశ్యులైనా సరే, శూద్రైనా సరే, చేతి పరాంగతి ఎవరైనా పరమగతిని పొందుతూ ఉన్నారయ్యా నన్ను ఆశ్రయిస్తే చాలు. చేది ఏ పిశ్చు పాపయవనయ. దీనికి రెండు విధములైన వ్యాఖ్యానములు చేశారు వ్యాఖ్యాతులు ఈ శ్లోకానికి. కొంతమంది స్త్రీయో వైశ్యాస్తథా శూద్ర, స్త్రీలు వైశ్యులు శూద్రులు మొదలైనటువంటి యొక్క పాపయోనులు నారి తక్కువ జాతి వాళ్ళు పాపయోనులు వీళ్ళు. అటువంటి వారు కూడా నన్ను ఆశ్రయించి పరమగతిని పొందారు అని ఒక అర్థం. అలా చేశారు కొంతమంది వ్యాఖ్యాతలు. ఏది పాపయోనుల కింద లెక్క వేశారు ఎవరిని? స్త్రీలను, తరువాత వైశ్యులను, తరువాత శూద్రులను. ఈ ముగ్గురిని పాప ఏ పిశ్చి పాపయోనయ, వీళ్ళు పాపయోను, వీళ్ళు పాపాత్ములు. అట్టివాడు కూడా నన్ను ఆశ్రయిస్తే వాళ్ళంతా పరమగతిని పొందుతారు అని చెప్పి ఇలా రాష్ట్రమని చెప్పాడు మా సర్వేశ్వరుడు అని వ్యాఖ్యానం చేశారు. అందరు పెద్దలు అది తప్పు అని అలా వ్యాఖ్యానం చేయకూడదు. ఎందువలన అంటే ఏ పిశ్చి పాపయోనయ చెక్కొట్టేసుకోవాలి. అంతవరకు పాపయోనులైనా సరే అని అంతవరకు చెక్కొట్టాలి. కానీ
ఈ స్త్రీలను వైశ్యులను శూద్రులను వీళ్ళందరినీ పాపయోనుల కింద లెక్క వేయకూడదు. వేస్తే అందరూ పాపయోనులేనా, పాపాత్ములేనా వీళ్ళంతా? పైగా స్త్రీలంతా పాపాత్ములు అని చెప్పిన తరువాత మరి స్త్రీలు అన్న తరువాత బ్రాహ్మణ స్త్రీలు, క్షత్రియ స్త్రీలు, ఆ వైశ్య స్త్రీలు, శుద్ధ స్త్రీలు అంతా స్త్రీలేగా. మరి వాళ్ళంతా పాపాత్ముల కింద లెక్క. మరి వాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళంతా పాపాత్ములు, పుట్టిన వాళ్ళంతా పాపాత్ములే. కాబట్టి ఇక పుణ్యాత్ముడు అనేవాడు జగత్తులో ఎవడు మిగలడు. పుణ్యాత్ముడు అనేవాడు ఎవడు మిగలడు కదా. ఎందువల్ల స్త్రీ గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళే కదా అంతా కూడా. అలా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాపాత్ముల కింద లెక్కబడతారు. కనుక ఇది తప్పు, ఈ అక్షర వైఖరి అన్నారు. అలా వ్యాఖ్యానం చేయకూడదు. ఏమని చేయాలి? ఏ పిశ్చు పాపయోరయ, పాపాత్ములు, తరువాత స్త్రీలు, వైశ్యులు, శూద్రులు. అంతేగాని వీళ్ళు పాపాత్ములై మాత్రం వ్యాఖ్యానం చేయడం అనేది అది తప్పు అని చెప్పి నిర్ణయం చేశారు కొంతమంది పెద్దలు. అదే సరైనటువంటి వ్యాఖ్యానం. అట్టి వారు కూడా నన్ను ఆశ్రయించినట్లయితే వెళ్ళిపోతారు. ఎక్కడికి? దివ్యధామానికి వెళ్ళిపోతారు.